భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కరోనా వైరస్పై లాక్డౌన్ నిర్ణయానికి గత 10 రోజులుగా ప్రజలు విజయవంతంగా పాటిస్తున్నారు. ఇంకా పాటించవలసిన అవసరం ఉందని, ఈ కరోనా వైరస్కు మందులేని కారణంగా స్వీయ గృహ నిర్బంధం ప్రత్యామ్నాయమని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరగాయలను వారికి కేటాయించిన సమయంలో ఒకరుగా వచ్చి తీసుకొని వెళ్లాలని, జంటలుగా రావద్దని, ప్రజలు పోలీసులకు సహకరించాలని, కరోనా బారిన పడకుండా ప్రభుత్వ నిర్ణయాలను పాటిస్తూ సమాజాన్ని కాపాడాలని మూడోపట్న సే ఆదినారాయణ ప్రజలను కోరారు. బస్ స్టాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కరోనాపై నిర్ణయాలని గత 9 రోజుల నుంచి ప్రజలు విజయంగా పాటిస్తున్నారు. ఇంకా కూడా పాటించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కరోనాకి ఇప్పటి వరకు కూడా మందు అనేది కరెక్ట్గా ఇది ట్రీట్మెంట్ అనేది లేదు. సో దీనికి ప్రివెన్షన్ ఇదే క్యూర్ అని, బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా దీన్ని ప్రివెన్షన్ చేయడం అనేది ముఖ్యంగా ఉన్నది. దీనికి జిల్లా ఎస్పీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనేక నిర్ణయాలు తీసుకొని ప్రజలని ఎసెన్షియల్ కామోడిటీస్ విషయంలో కావచ్చు, కూరగాయల విషయంలో కావచ్చు, కన్విషన్ అందుబాటులో ఉండేటట్టు చేసుకుంటూ పోలీసు అనేక విధాలుగా ముందుకు పోతుంది. దీనికి ప్రజలు సహకరించి నిర్ణయించిన సమయం ప్రకారంగా వచ్చి అవి తీసుకొని మరి ఎప్పటికప్పుడు తొందరగా వెళ్ళిపోవాలి. జంటలు జంటలుగా రావద్దు, ఒకళ్ళ నుంచి రావద్దు. అదేవిధంగా ఎక్కడైనా మెటీరియల్ తీసుకున్నా కానీ ఒకేసారి ఒక 1 వీక్ వరకు తీసుకొని మీరు ఈ కార్యక్రమాన్ని తర్వాత ఈ కరోనాని బారి నుండి తప్పించుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పాటించి ఈ వ్యవస్థను కాపాడాల్సిందిగా తెలియజేస్తాను.